హై ఫర్ హండ్రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక కార్యాలయం నుండి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఇందులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఒక మంచి శుభవార్త ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క ఉద్యోగాలకి మీరు జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు సో మీ యొక్క సర్టిఫికేట్ లాంటి రెజ్యూమ్తో పాటు ఈ యొక్క ఇంటర్వ్యూకి హాజరైనట్లయితే మీకు ఈ యొక్క ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు సో సో జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క నిరుద్యోగ యువత కోసం కాంట్రాక్టర్లు మరియు దళారులు వచ్చే మోసపోకూడదని ఆర్పోర్ ఆప్కోస్ అనే సంస్థను అయితే స్థాపించడం జరిగింది సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ అనే సంస్థనే మనకి ఈ యొక్క ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వస్తే మనకి పదహైదు ఉంది సో పదహైదు వేల నుంచి శాలరీ అయితే ఉంది మనకి ఇక ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మీకు ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఒకటో తేదీన యొక్క ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా అయితే రెక్వైర్మెంట్ అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అర్హతలు ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి సో అయితే ఇప్పుడు ఈ ఇది ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది మరియు ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అర్హతలు ఏంటి అసలు ఏ ఏ రకాలైనటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయనేది మనం యొక్క వీడియో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్టెడ్ క్యాంట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు సో మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు డిస్క్రిప్షన్లో రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన రైల్వే శాఖ నుంచి వచ్చిన పారామెడికల్ మరియు కృష్ణా జిల్లా సారీ గుంటూరు మరియు తూర్పు గోదావరి అలాగే వెస్ట్ గోదావరి శ్రీకాకుళం జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు స్టాఫ్ నర్సు తదితర పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి చూడని క్యాండిడేట్స్ అయితే అవి కూడా చూసి అప్లై అనేది అయితే చేసుకునే అర్హతలు ఉన్నట్లయితే సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ద రెమ్యువేషన్ పర్ మంత్ ఇస్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇక్కడ ఎక్కడిచ్చారండి సో టెన్టివ్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో రోస్టర్ ప్యాంట్ ప్రకారం కూడా అయితే ఇక్కడ ఇచ్చారు సో చూసుకోండి ఇక్కడ మీకు ఓసీ డబ్ల్యూకి మూడు పోస్టులు అలాగే ఎస్సీ డబ్ల్యూకి మూడు పోస్టులు ఎస్సీ డబ్ల్యూకి ఒకటి అలాగే ఎస్టీకి రెండు ఎస్టీ డబ్ల్యూ ఓపెన్కి ఒకటి బీసీఏ రెండు అలాగే బీసీఏ డబ్ల్యు ఓపెన్ కేటగిరీలో ఒకటి అలాగే బీసీబీలో రెండు బీసీబీ డబ్ల్యూ ఓపెన్లో ఒకటి బీసీసీలో ఒకటి బీసీడీలో రెండు బీసీడీ డబల్యూలో ఒకటి అలాగే బీసీఈ డబల్యూలో ఒకటి విహెచ్ ఓపెన్లో ఒకటి అలాగే హెచ్హెచ్ ఒకటి అయితే ఇచ్చారండి సో మొత్తంగా ఇక్కడ ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుకైతే ఇక్కడ మనకి వెల్లడించమైతే జరిగింది సో ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ది క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఎంఓఏ ఈజ్ యాజ్ ఫాలోస్ అందులో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ లేదా బైపీసీ యాజ్ బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సో ఇంటర్లో మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివి ఉండాలి దానితో పాటుగా మనకి పారామెడికల్ ఆప్తమ్మాలి అసిస్టెంట్స్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పారామెడికల్ ఆప్తమాలిక అసిస్టెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి అది కూడా ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ అయితే ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అది లేకపోతే బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒకవేళ అది లేకపోయినా సరే అంటే మనకి పారామెడికల్ ఆప్తమాలిక అసిస్టెంట్ కూడా చేయలేని వాళ్ళు బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళైనా సరే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క బీఎస్సీ ఆప్టోమెట్రీ అండ్ పారామెడికల్ అసిస్టెంట్ ఆప్తమాలిక అసిస్టెంట్ ఇవి లేకపోయినా సరే డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ పోస్టులకైనా సరే మీరు ఐ మీన్ ఈ అర్హత ఉన్న సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ అది లేకపోయినా సరే డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఆప్టోమెట్రిక్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రిగనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద క్యాండిడేట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డ్ సో డిప్లొమా ఇన్ ఆప్తమేటరీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ఈ ఏదో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు ఇక ఈ నాలుగు తరహులతో పాటుగా మీకు ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో మీరైతే ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలండి సో ఏజ్ వచ్చేసి మనకి పదహైదు నుంచి నలభై రెండు సంవత్సరాలలోపు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి తేదీకి ఆ వయసు అయితే మీరు కలిగి ఉండాలి సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకి ద సెలక్షన్ షల్ బీ మేడ్ ఆన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ అవుట్ ఆఫ్ ఎ టోటల్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ షాల్ బీ అలోటెడ్ అగెన్స్ట్ ద మార్క్స్ అప్డేటెడ్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ షెల్ బీ అలోటెడ్ అగేనెస్ట్ ద మార్క్స్ అప్డేటెడ్ ఇన్ ద టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ టెన్ మార్క్స్ ఫర్ వెయిటేజ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అట్ వన్ మార్క్ పర్ ఇయర్ అండి సో ఇక్కడ మొత్తంగా మీకు సెలక్షన్ ప్రాసెస్లో వంద మార్కులు ఉంటాయి ఆ వంద మార్కుల్లో మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్లో మీకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ తీసుకుంటారు పర్సెంటేజ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఏదైతే చెప్పాము ఈ యొక్క బీఎస్సీ ఆప్తమెట్రిక్ కానీ పారామెడికల్ ఆప్తమెట్రిక్ అస్టెంట్ ఆప్తమెట్రీ కానీ డిప్లొమా ఇన్ ఆప్తమేట్రిక్ కానీ డిప్లొమా ఇన్ ఆప్తమెట్రీ కానీ సో ఈ యొక్క ఉద్యోగాలు ఈ యొక్క పోస్ట్ ఐ మీన్ ఈ యొక్క స్టడీస్లో మీకు నలభై ఐదు పర్సెంట్ అయితే తీసుకుంటారు నలభై ఐదు మార్కులని సో ఇక టెన్ మార్క్స్ వచ్చేసి మీకు అంటే ఈ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ మనకు నైంటీ మార్క్స్ కూడా సో ఇక్కడ టెన్ మార్క్స్ మార్క్స్ మీకుంటాయి ఆ టెన్ మార్క్స్ మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ను బట్టి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో కానీ లేకపోతే టూ థౌసండ్ ఫోర్టీన్ అట్లా పాస్ అయి ఉంటారు అనుకోండి అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కొక్క మార్కు చొప్పున యాడ్ చేస్తారు మాక్సిమం పది మార్కులు అయితే యాడ్ చేస్తారండి సో అంతకంటే ఎక్కువ యాడ్ చేయరు సో ద క్యాండిడేట్స్ హూ ఆర్ అటెండింగ్ ద వాకిన్ ఇంటర్వ్యూ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ వన్ ఫోటో ఫోటోస్టార్ట్ కాపీస్ ఆఫ్ హాల్ సర్టిఫికేట్స్ అండ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు సో అప్లికేషన్ ఫిల్ ఫిల్ అప్ చేసి అది దాంతోపాటుగా మీరు యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లను అండ్ ఒక ఫోటోగ్రఫీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది వాకిన్ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్లు కూడా అయితే ఇక్కడ ఇచ్చారు పదో తరగతి మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అలాంటి మార్క్స్ మెమోస్ ఆఫ్ ద ఆల్ ఇయర్ క్వాలిఫింగ్ ఎగ్జామినేషన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ ఇన్ ఫోర్స్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఎంఆర్ఓ కన్సర్డ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ఫోర్త్ టు టెన్త్ పిహెచ్ క్యాండిడేట్ ఈజ్ రెస్పెక్ట్ క్యాండిడేట్ క్లైంబింగ్స్ రిజర్వేషన్ అండర్ పిహెచ్ కోట రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ వన్ ఫోటోగ్రఫీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ పైన మీ యొక్క ఫోటో అతికించి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టర్ టు అటెండ్ వాటి వాకింగ్ ఇంటర్వ్యూ థర్టీ మార్చ్ టూ జీరో టూ వన్ అట్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ కృష్ణ మచిలీపట్నం అప్లికేషన్ షెల్ బీ సబ్మిటెడ్ ద ఫార్మాట్ ఎన్క్లోజ్డ్ ఓన్లీ అయితే ఇచ్చారు సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి కృష్ణా జిల్లా నుంచి అయితే ఇవ్వడం జరిగిందండి సో కృష్ణా జిల్లాలో అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ కింద అన్నమాట అనమాట పారామెడికల్ ఆప్తమాలిక అసిస్టెంట్ ఉద్యోగులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు సో వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ రిక్యూర్మెంట్ ఆఫ్ పిఎంవైఎస్ అన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇట్ ఈజ్ ప్రొపోజ్డ్ టు కండక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ ఆప్తమాలిక అసిస్టెంట్ అండర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అప్ టు థర్టీ లెవెన్ టూ జీరో టూ వన్ అండి సో ఆన్ థర్టీ జీరో త్రీ టూ జీరో టూ వన్ అట్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ కృష్ణా మచిలీపట్నం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా మచిలీపట్నం అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ సో ఇదండి మనకి ఈ యొక్క పారామెడికల్ ఆప్టోమల్ క్యాస్టెంట్లు కృష్ణా జిల్లాలో ముప్పై తేదీ మార్చి రెండు వేల ఇరవై ఒకటి ఉదయం అక్కడికి మీరు తొమ్మిది కల్లా వెళ్తే మీ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో వెళ్ళేటప్పుడు మీరు మీరు మీ పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ కంటివల్క్ ప్రోగ్రామ్ కింద పీఎంవైఎస్ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి సో ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ అనుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్